నమస్తే కొన్నిసార్లు కొందరు నేతలు ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా తప్పుడు వార్తలను సమాచారాన్ని వ్యాప్తి చేస్తుంటారు గాబరాతనమో కావాలని చేస్తారో కానీ వాటి వలన కొన్నిసార్లు అవాసుపాలు కావడం మరికొన్నిసార్లు క్షమాపణలు చెప్పుకునే పరిస్థితికి రావడం చేసుకుంటారు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకు ఈ అతితనం ఎక్కువ తాజాగా అటువంటి ఒక పనికే ఒడిగట్టారు కాంగ్రెస్ నేత శశితరూర్ ఈయన చేసిన ఒక ట్వీట్ వలన ఏకంగా బీజేపీ సీనియర్ నేత లోక్సభ మాజీ స్పీకర్ చనిపోయారంటూ వార్తలు రావడంతో తీవ్ర కలకలం రేగింది కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశితరూర్ సుమిత్రా మహాజన్ మరణించారంటూ ట్వీట్ చేయడంతో గందరగోళం నెలకొంది అయితే ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ బీజేపీ నేతలు స్పందించడంతో శశితరూరు సహా వారంతా తమ ట్వీట్లను డిలీట్ చేశారు గురువారం రాత్రి నుంచి మొదలైన ఈ ప్రచారంపై సుమిత్రా మహాజన్ స్పందిస్తూ ఎలాంటి ధృవీకరణ లేకుండా వీళ్లంతా ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తే నేనేం చేసేది ఇలా వార్తలు చెప్పే ముందు కనీసం ఇండోర్ జిల్లా అధికారులకైనా కనుక్కుని ఉండాల్సింది కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని కోరుతున్నా అని పేర్కొన్నారు ఈ మేరకు సుమిత్ర మహాజన్ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ను ఆమె కుమారుడు మందార్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఈ వార్త దేశం మొత్తం వ్యాపించింది ముంబైలోని నా బంధువులు సైతం నాకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు ఈ తప్పుడు వార్త ఎవరు చెప్పారంటూ ట్విట్టర్లో శశిధరూర్ని నా తమ్ముడి కూతురు నిలదీసింది అని ఆమె పేర్కొన్నారు ముంబైలోని కొన్ని న్యూస్ ఛానల్స్ సైతం ఎందుకు తన మరణంపై తప్పుడు వార్తలు ఫ్లాష్ చేశాయంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు కాగా సుమిత్ర మహాజన్ పై ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ను డిలీట్ చేసిన అనంతరం శశిధరూర్ స్పందిస్తూ ఆమె ఆరోగ్యంగా ఉన్నారంటే నాకు అంతకు మించిన ఉపశమనం లేదు నమ్మకమైన చోట నుంచి నాకు సమాచారం అందడంతో అది నిజమేనని అనుకున్నాను అని పేర్కొన్నారు అనంతరం మరో ట్వీట్లో స్పందిస్తూ సుమిత్ర మహాజన్ కుమారుడితో మాట్లాడాను గత రాత్రి చోటు చేసుకున్న తప్పుడు ప్రచారం గురించి క్షమాపణ చెప్పాను ఆయన దయతో నన్ను అర్థం చేసుకున్నారు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి సంతోషం కలిగింది ఆమె కుటుంబ సభ్యులకు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశానని పేర్కొన్నారు మరోవైపు తన తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆమెపై వచ్చిన తప్పుడు వార్తలను నమ్మొద్దంటూ సుమిత్ర మహాజన్ కుమారుడు మందార్ పేర్కొన్నారు సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి మందికి షేర్ చేయండి జై హింద్